విజయలక్ష్మి మరణం ఆత్మహత్యను నువ్వు అనుకుంటున్నావా హేమ కలయం అనిపించడం లేదు తను ఆత్మహత్య చేసుకోవడానికి దానికి తగ్గ ఉండాలి కదా నాకు తెలీదు మీ చిన్నోదిన చనిపోయినప్పుడు ఈ ఇంట్లో మణి మాత్రమే ఉన్నాడు వాడింట్లోనే ఉంటాడు ఎవరితోనైనా పిలిపించినా వద్దు నేనే వెళ్తాను వస్తాను మణి ఢిల్లీ నుంచి వచ్చిన మా అయ్యగారిని కాపాడడానికి వచ్చిన దైవం మీరేనాయ్యా నమస్కారం అయ్యా మణి నేను అడిగిన దానికి సమాధానం చెప్పు అడగండయ్యా విజయలక్ష్మి చనిపోయినప్పుడు నువ్వు ఇంట్లోనే ఉన్నావా ఆ అయ్యా ఆ రోజు ఏం జరిగిందో సరిగ్గా చెప్పు ఆ రోజు కోర్టులో అంతా చెప్పానే పర్వాలేదు నాకు కూడా చెప్పు మా చిన్నమ్మ గారు చనిపోయిన రాత్రి ఏ మణి లేవరా అరే పేధవా లేవరా ఏంట్రా నిద్ర లేవరా ఏంటయ్య గారు తెనాల్ వెళ్ళలేదా రే తొందరగా తాళం తీరా లోపల ఏదో కాలుతున్న వాసన వస్తుంది గారు గారు అప్పుడు తెలిసింది చనిపోయింది చిన్నమ్మ అని అక్కడ నువ్వు ఇంకేమైనా చూసావా ఏమి చూడలేదండి ఇంట్లో ఆవిడున్నప్పుడు బయట తాళం ఎందుకు వేయడం పైన చిన్నమ్మమ్మటికే ఒంటరిగా ఉన్నారు ఇంట్లో ఎవరు లేరు నేనే బయట తాళం వేసి పడుకున్నాను లోపలెందుకు పడుకోలేదు నేనెప్పుడు బయటే పడుకోవటం అలవాటు ఆత్మహత్య అని మొదట్లో పోలీసులు కూడా అనుకున్నారు ఆ తర్వాత హత్య అని ఎందుకన్నారు అది చిన్నమ్మ గారు చనిపోయిన కొంచెం రోజుల తర్వాత ఒక పని మీద నేను పరమశివం ఇంటికి వెళ్ళాను ఏమయ్యమని తప్పకుండా మా తమ్ముడికి పని దొరుకుతుందా నువ్వు చెప్పింది ఆ పరమశివం వింటాడా చెప్పితే వినే ఘటమావాడు వాళ్ళ నా అని చెప్పినా వినవాడు అప్పుడు ఎందుకయ్యా నన్ను తీసుకొచ్చేలా ఉందయ్యా నువ్వు తెచ్చావుగా ఇవిగో తెచ్చానుగా అక్కడ ఉంచుకయ్యా ప్యాకెట్తో సాలాకుంటాడు తీసి అండర్వేర్లో పెట్టు నా కమిషన్ తెచ్చావుగా మంచివాడివి ఇటు చూడండి అమ్మా విజయలక్ష్మి అమ్మ ఆత్మహత్య చేసుకోవడానికి ఏ విధమైన కారణాలు లేదని మీరు పోలీసులకు చెప్పినప్పుడు వాళ్ళు ఏవేవో కారణాలు చూపి అది ఆత్మహత్యని మీరు నోరు మూసేశారు మీరు సైలెంట్ గా ఉన్నారు ఎందుకు అబద్ధం చెప్పడం జరిగింది కాబట్టి అరే ఏంటమ్మా మీరొకరు ఆ సుందరం మీద ఉన్నాడే డబ్బు విషయంలో బాగా బలిసినవాడు ఒకటి వాడన్నా చేయాలి లేదా నెమ్మది హత్య చేసిన వాడిని ఎందుకులే కష్టపడి కనుక్కోవడం అని పోలీసులు కూడా ఉండొచ్చు అమ్మా ఉందండి ఆమెని పిలిచానయ్యా నీ పిసుకుడు గురించి అంది ఏమ్మా మీ అమ్మాయి వివాహం ప్రేమ వివాహం సో కట్నం గురించిన ప్రశ్నే లేదు ఏం కారణం అన్నది తెలియడం లేదే మీకేమైనా తెలుస్తుందా నాకు ఏం తెలియడం లేదండి తెలియదు తెలియకూడదు ఈ కారణం తెలుసుకోవడం తెలుసుకోకపోవడం హంతకుండి పట్టుకోవడం పట్టుకోకపోవడం ఇవన్నీ పోలీసుల పని అందుకు నన్నేం చేయమంటారు నిజమే కదా హే పనుక విషయం వివరంగా చెప్పబోయ అమ్మా గందరగోళం ఏం లేదు ఒక పక్క ఎలిగిస్తే చాలు గొర్రెల మంద ఓహో అని అందుకుంటారు మన ధ్యానం అయిందండే అయ్యారు అదేంటో కొంచెం వివరంగా చెప్పారంటే ఏం పెద్ద విషయం కదయ్యా మనసులో అనుకుంటుందల్లా ఓ రిపోర్టుగా రాసి పోలీసులకి ఆ తర్వాత ఐజీఆఫ్ పోలీస్ కి హోం మినిస్టర్కి ఒక్కొక్క కాపీ పంచామంటే జరగాల్సింది అదే జరుగుతుంది అయ్యారు రై ఏంట్రా పరిగెత్తుకుంటూ వచ్చావు ఏమైంది చెప్పరా మన చిన్నమ్మది ఆత్మహత్య కాదంట హత్య హత్య ఎవరు చెప్పారు చిన్నమ్మ వాళ్ళ అమ్మ చిన్నమ్మ వాళ్ళ అన్నయ్య పోలీస్ ఐజీకి మినిస్టర్ కి కంప్లైంట్ చేస్తారట ఆ విషయం నీకెలా తెలిసింది వాళ్ళు ఆ పరమశివం ఇంట్లో మాట్లాడుకుంటూనే నేను విన్నాను అయ్య గారు ఇదంతా పరమశివం ప్లానా అవును వాళ్ళు ఎందుకు వాడితో కలిశారు వాళ్ళ నాడుస్తూ